సో ఓకే గైస్, లెట్స్ గో. మరి మీరు చూస్తున్నారు ట్రైన్ సిమ్ వరల్డ్ 4 గైస్, మరి పీసీ గేము. సో ఇందులోనైతే మరి చూస్తున్నారు కదా గ్రాఫిక్స్ అయితే అసలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి గైస్. సో ఇప్పుడైతే మనం ఒక జాబ్ అయితే చేస్తున్నాము, టూరిస్ట్కి సంబంధించిన వాళ్ళకి ఏవో లొకేషన్ దింపాలంట. సో ఇక్కడ మాస్టర్ కీ అయితే స్విచ్ చేయమన్నాడు, లోపలికి వచ్చాను. సో యాక్టివ్ అయితే చేశాను, అండ్ ఇక్కడ ఈ రాడ్ అయితే పెట్టమన్నాడు అది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డ్రైవ్కి అయితే పొజిషన్ యాక్టివేట్ చేసుకోమన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి సెట్ ద ఫార్వర్డ్ వచ్చేసరికి ఇగోండి వేసి మనకి ఇక్కడ ఫార్వర్డ్ అయితే చేసేసుకున్నాను. ఓకే సూపర్. ఓకే నెక్స్ట్ అప్లై ది పవర్. ఓకే గైస్ మరి రెడీ. సో థ్రోటల్ 28%. ఓకే అప్లై అయితే చేసాం. వా బ్యూటిఫుల్ గైస్, ఇక్కడ డోర్స్ అయితే ఓపెన్ చేసుకుందాం, అండ్ ఇది కూడా ఓపెన్ చేసుకుందాం. ఎస్ మరి మన ట్రైన్ అయితే 5.6 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది జర్నీ. ఓకే మొత్తాన్ని మన ట్రైన్ అయితే బయలుదేరిపోతుంది ప్యాసింజర్స్ని పికప్ చేసుకొని. వావ్ గైస్ గ్రాఫిక్స్ అయితే ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. ఇది రియల్ ట్రైన్ లా కనిపిస్తుంది బ్రో. కానీ ట్రాక్ సౌండ్స్ కూడా ఇంకా గట్టిగా ఇచ్చుంటే భలేగా ఉన్నా. ఓకే మనం ఇంకా ఫుల్గా స్పీడ్ అయితే పెంచుకోవచ్చు. సో లెట్స్ మూవ్ గైస్. యో ఇందాక ఏదో ట్రైన్ ఆగింది బ్రో. ఏ ట్రైన్ అది? గూడ్స్ ట్రైన్ ఇదేనా? సౌండ్ చేసుకొని వచ్చింది. ఓకే గైస్ మన మ్యాప్ ఓపెన్ చేయడానికి అవుతుంది, ఇక్కడ అవట్లేదు. ఇక్కడ ఏవో ఉన్నాయి బ్రో. ఇది F4 ఏంటిది? డిస్ప్లేనా? ఎంటర్ ప్లస్ మైనస్ బ్రైట్నెస్ అంట. ఏంటిది ప్రెస్డ్ ఎంటర్? ఇక్కడ ఏదో ఇచ్చాడు గైస్ ఆపరేటింగ్ డిస్ప్లేకి సంథింగ్. వావ్ గైస్ మరి చాలా స్పీడ్గా వెళ్తున్నాము, 125 దాటిపోతున్నాం. థ్రాట్ల్ అయితే కొంచెం 35% ఇచ్చాను చాలు. ఒకసారి పదండి వెనక్కి కూడా వెళ్ళచ్చు గైస్ మనం. చూడండి మన ఇక్కడ కావాలంటే కూర్చుంపోవచ్చు. వావ్ బ్యూటిఫుల్ గైస్, ఇక్కడ కూర్చుంటే మనకి ఇది కూడా కనబడుతుంది. ఇటు పక్కన కూర్చున్నా. వావ్ నైస్. ఓ ఓ ఓ ఓ ఓ ఓ బ్రో బ్రో ఏంటి బ్రో ఎంత స్పీడ్ వెళ్తుంది ఇక్కడ? ఓరి నాయన గైస్ అయిపోయింది అయిపోయింది మన సీన్ అయిపోయింది. ఓ బ్రేక్స్ అప్లై చేయాలి, హైపర్ మోడ్ యాక్టివేట్ చేయండి. చాలా స్పీడ్ వెళ్ళిపోతున్నా, చూసుకోలేదు భయ్యా. ఇంకా నయం మన సినారీ పోద్దాం అనుకున్నాను. ఓకే గ్రీన్ 86. ఓహో మనకు ఆ పైన అక్కడ చూపిస్తున్నాడు గైస్, అక్కడ నుంచి మళ్ళీ పెరుగుతుందా? 130కి వెళ్తుంది అనుకుంటా ఇక్కడ నుంచి. ఎస్ 130కి వెళ్తుంది. మనకు పైన చూపిస్తున్నాడు గైస్, ఆ పైన అనేది మనకు చూపిస్తున్నాడు. దాన్ని ఫాలో అయిపోవడం మనం. డిస్టెన్స్ 1.5 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం. ఓకే వావ్ గైస్ చూడండి బ్రో, మంచి లొకేషన్స్ వస్తున్నాయి. బ్యూటిఫుల్ సూపర్. వావ్ నైస్. అన్న టుమారో హాయ్ బ్రో హాయ్. అన్న యూరప్ ట్రైన్ కూడా హైటెక్ నాయిస్ వైబ్రేషన్ అంతలా రావు. అవును బ్రో, అవన్నీ కూడా కొంచెం స్మూత్గా ఉంటాయి మొత్తం. వీళ్ళకి ట్రాక్ సౌండ్స్ కూడా మళ్ళీ రావు నాకు తెలిసి. మనదైతే డుడుక్ డుడుక్ అంటే కానీ వీళ్ళకి అసలు ట్రాక్ సౌండ్స్ కూడా రావు అనుకుంటా. చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నట్టు అన్నాను చూస్తుంటే. చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ మనకి 130 స్పీడ్ గైస్, చూసుకోండి స్పీడ్ లిమిట్ క్రాస్ అయిపోతున్నాం. ఓకే చాలు ఇది. ఓ స్పీడ్ 120. నెక్స్ట్ మళ్ళీ 130 ఉంది, నో ప్రాబ్లం. స్పీడ్ జస్ట్ మన థ్రాట్లో వచ్చేసరికి కొంచెం
లైట్గా 20% ఇచ్చాను, సరిపోతుందండి ఇది. ఒకసారి ప్యాసింజర్ వ్యూ కూడా ఒకసారి ఎంజాయ్ చేసేద్దాం. అవసరం లేదు, ఇదే బాగానే ఉంది. ఇది ఎందుకంటే ఇంకా డార్క్ వస్తుంది. అమ్మాయిలు ఎదురు కూర్చుంటే ఇక్కడ పాపలు ఎక్కడ ఉన్నారు? ట్రైన్ సినిమాలు 3లో ఉన్న అమ్మాయిలు ఇందులో లేరా? ఇదిగోండి ఈ ట్రైన్లో చూసారా, సూపర్ కదా, వేరే లెవెల్ బై. నిజంగా రియల్ లైఫ్లో జర్నీ చేస్తున్న చాలా బాగుంది గైస్. చూడండి అంత రియలిస్టిక్గా ఉన్నాయా, చాలా బాగుంది, సూపర్. వావ్ చూసారా, అదిరిపోయింది. ఆ చివరి వరకు ఉన్నాయి బ్రో, నిజంగా లాస్ట్ వరకు ఉంది. అసలు అటు సైడ్ షెడ్లు అన్నీ ఉన్నాయి చాలా దూరంలోనే. వావ్ బ్యూటిఫుల్ గైస్, బ్యూటిఫుల్. గ్రాఫిక్స్ అయితే వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్. సౌండ్ కూడా సేమ్ అలాగే ఉంది, స్మూత్గా. ఆ ప్యాసింజర్స్కి అయితే మనం ఇంకా లోకోమోటివ్లో మనకి ఇంకా వినబడుతుంది ఓపెన్ చేయడం వల్ల డోర్స్. ఇది కూడా క్లోజ్ చేస్తే మనకి అది కూడా వినబడదు. ఇదిగో చూసారా, ఈ రెండు క్లోజ్ చేస్తాను, ఎంత స్మూత్గా ఉందో. ఓ గైస్ మనం, ఓ బ్రో 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 బ్రో, యాక్టివేట్, ఎమర్జెన్సీ కాదు, 100%. ఓహో ఓకే, స్లో డౌన్ అయితే అయ్యాం, నో ప్రాబ్లం. ఆకుండా వెళ్ళిపోద్దాం అనుకున్నాను కానీ బాగానే అయ్యింది. ఓకే గైస్, అదిగోండి మొత్తానికైతే వచ్చాము. సో గేమ్ నేమ్ వచ్చేసరికి ట్రైన్ సిమ్ వరల్డ్ 4 గైస్. మరి ఎలా ఉంది గేమ్? మన వాళ్ళు అడిగారు కదా, మరి మీకోసమే ఈ పార్ట్ 2 అయితే వచ్చేస్తుంది, రెడీగా ఉండండి. న్యూ లొకేషన్స్ అండ్ న్యూ గేమ్ ప్లేస్. వా బ్యూటిఫుల్ గైస్, కింద నుంచి చూడండి ఎలా వస్తున్నారు. ఎమర్జెన్సీ బ్రేక్ అప్లైడ్. వా బ్యూటిఫుల్ గైస్, బ్యూటిఫుల్. అన్లాక్ డోర్స్. ఇప్పుడు మనకి డోర్స్ లెఫ్ట్ సైడ్, ఓకేనా, అంటే ఇది అన్నమాట. ఇంత ముందు రైట్ సైడ్ ఉండి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ డోర్స్ అయితే అన్లాక్ చేస్తున్నాం. వా కమాన్ ప్యాసింజర్స్ రెండమ్మా, ఎక్కండి ఎక్కండి. వా బ్యూటిఫుల్ గైస్, మనం ఒకసారి కింద దిగమంటున్నాడు మనల్ని. పదండి గైస్ దిగుదాం. ఓకే నైస్, మన డోర్ అయితే ఇక్కడ నుంచి కింద దిగుదాం. వావ్ బ్యూటిఫుల్ గైస్. ఎందుకు ఇది ఏడు ఊరిపేరేనా? ఊరిపేరే లుస్టాని, ఏదో పేరు ఏదో ఉన్నాయి వెరైటీగా. ప్లాట్ఫామ్ నెంబర్ 2 ఇది. వా సూపర్. సో చూసారు గైస్ ప్యాసింజర్ సిస్టమ్ ఇవన్నీ కూడా. ఓకే ఇక్కడికైతే రమ్మన్నాడు, టూర్ దగ్గరికి అయితే వచ్చాము. ఓకే మాట్లాడుతున్నాం, టూర్ హ్యాండ్స్ వెల్కమ్ టు ద, వేర్ ఈజ్ ద టూర్ హ్యాండ్స్ అనేసి, వేర్ స్విస్ బార్డర్ అండ్ ఈజ్ వేర్ ఈజ్ ద టూర్ హ్యాండ్స్ అంట. ఓకే ఓకే, మొత్తానికి టూర్ మాట. వెంకటి ఇంకా ఉన్నారు అక్కడ. ఏ డిడ్ యు నో ద మెన్షన్ ఫ్రీ సిటీ ఈవెంట్ పాస్డ్ ఆస్ట్రేలియా? ఓకే ఇక్కడ ఉన్నాడు. ఏయ్ దీని డ్రెస్ బాగుంది బ్రో, మరి కరెక్ట్గా చేశారు దీని డ్రెస్ మట్టుగా. నైస్ టు సీ డూయింగ్ యాజ్ సో వెల్. ఓకే డన్. ఓకే గైస్ మనం ఇంకా బయలుదేరచ్చు. సో లెట్స్ మూవ్. ఓకే ఎస్ అది. సో ఇప్పుడు చూసారు గైస్ అక్కడ రెడ్లో అయితే ఉన్నది. సో మనం నెక్స్ట్ వచ్చేసరికి ఏం చేయమంటున్నాడు? ఏ గుడ్ జాబ్ విత్ ద టూరిస్ట్, టర్న్ ఆఫ్. ఓకే గైస్ మనకి ఇక్కడ ఏదో టర్న్ ఆఫ్ చేయమని చెప్తున్నాడు. సెట్ ద పవర్ టు ఆఫా, రివర్సర్ టు ఆఫ్ చేస్తాను. ఓకే నెక్స్ట్ ఈ కీ అయితే ఏం చేయాలి, ఆఫా, ఆఫ్ చేయమన్నాడు, ఆఫ్ చేస్తాం. అండ్ సెట్ ద బ్రేక్ టు హోల్డ్, హోల్డ్లో పెట్టుకోవాలి. హోల్డ్లో పెట్టుకున్న తర్వాత దాన్ని రిమూవ్ ద ట్రైన్ బ్రేక్ హ్యాండల్, ఇదైతే రిమూవ్ చేయాలంట గైస్. ఓకేనా,
అది చూసారా చేస్తాను. ఇప్పుడు నైస్ టుడే, నైస్ వర్క్ టుడే, హోప్ఫుల్లీ అండ్ ప్యాసింజర్స్ లెర్న్ సంథింగ్. నౌ లెట్స్ సీ హౌ యూ డిడ్. ఓకే సో గైస్, మొత్తానికైతే కంప్లీట్ అయిపోయినట్టేనా? నైస్ వర్క్, హోప్ఫుల్లీ యూ. ఓకే సూపర్. యో ఇదేంటిది రివర్స్. మొత్తానికైతే అయిపోయింది గైస్, ఇది సినారీ అయితే కంప్లీట్ చేస్తాం. సో నెక్స్ట్ ఇంకా ఉన్నాయి, అవి కూడా ప్లే చేద్దాం. సో మరి ఎలా ఉంది మీకు ఇంకా నెక్స్ట్ ఇవి ట్రైన్ సిమ్యులేటర్ 4 వీడియోస్ ఇంకా మంచి మంచి ఉన్నాయి, లొకేషన్స్ ఉన్నాయి, బోల్డ్ ట్రైన్స్ ఉంటాయి, ఫాస్టెస్ట్ ట్రైన్స్ కూడా ఉన్నాయి. మరి కంటిన్యూ చేయమంటే మీకు ఇవి కంటిన్యూ అయితే చేద్దాము. ట్రైన్ గేమ్ లవర్స్ ఎవరైనా ఉన్నట్టుంటే మన ఇండియన్ ట్రైన్సే కాకుండా ఈ ట్రైన్స్ కూడా మనం నేర్చుకోవచ్చు. చూడడానికి బాగానే ఉంది కదా, గ్రాఫిక్స్ కూడా బాగానే ఉన్నాయి, ప్యాసింజర్ సిస్టమ్ కూడా బాగుంది. మరి ట్రైన్ సిమ్యులేటర్ 4లో మన ఇండియన్ ట్రైన్స్ కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. యాడ్ చేస్తే మోడ్స్ కూడా ఎలా ఉంది, యాడ్ చేసి అలాగే రూట్స్ కూడా యాడ్ చేయొచ్చు, ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మరి చూడాలి, మన డెవలపర్స్ ఎవరైనా, ఇండియన్ డెవలపర్స్ ఎవరైనా చేస్తారేమో, మోడ్ డెవలపర్స్ వీళ్ళందరూ ఎవరైనా చేస్తే మరి ఇందులో చాలా బాగుంటుంది. గ్రాఫిక్స్ అయితే ఈ గేమ్ చాలా బాగుంటుంది. ట్రైన్ సిమ్యులేటర్ క్లాసిక్ కన్నా ఈ గేమ్ గ్రాఫిక్స్ బాగుంటుంది. గ్రాఫిక్స్ బాగుంటుంది కాబట్టి మన ఇండియన్ మోడ్స్ ఇందులో వేస్తే మొత్తం ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది గైస్. మరి తిరిగి ఉండదు ఇంకా అసలు. ఓకే ఇది గైస్, మరి మర్చిపోకుండా అందరూ కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా లైక్ కూడా సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరూ సెలవు, టేక్ కేర్, బాయ్ గైస్.